నమస్తే ఒక పక్క తెలంగాణలో రెండు టర్మ్స్ పూర్తి చేసుకున్నటువంటి యొక్క బీఆర్ఎస్ మూడోసారికి వచ్చేసరికి సతీల పడ్డం అదేవిధంగా ఒకే ఒకసారి టర్మ్లోకి వచ్చి పూర్తిగా భూస్థాపితం అయిపోయినటువంటి వైసీపీ పార్టీ అయితే ఇక్కడ కొన్ని సీట్లు అక్కడ ఓన్లీ పదకొండు సీట్లు ఇక్కడ ఏం జరుగుతుంది ఏ పార్టీకి ఎవరు వెళ్ళిపోతున్నారు ఇక్కడ బీఆర్ఎస్కి వైసీపీకి ఉన్నటువంటి యొక్క రెండు లక్షణాలు ఏంటి అనేది మనతో పాటు దుర్గా కుమార్ గారు నారు సీనియర్ జర్నలిస్ట్ వారిని అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే నమస్కారం జగన్ గారు మన వీక్షకులు కూడా సార్ రెండు టర్మ్స్ ఏదైతే ఉందో కేసీఆర్ గారు పూర్తిగా చావు నోట్లో తలపెట్టి నేను కే తెలంగాణను తెచ్చినా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా రెండుసార్లు రెండు దఫాల్లో ఆయనకి వెళ్ళడం జరిగింది మూడోసారి కాదు కదా మళ్ళీ ఖచ్చితంగా జగన్ అక్కడ జగన్ అన్నట్టు ముప్పై ఏళ్ళు నేనే ఉంటానన్న అహంకారం వల్లే మూడోసారి పూర్తిగా భూస్థాపితం చెంది కానీ అక్కడ వైసీపీ ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి ఒక్క ఛాన్స్తోనే పూర్తిగా భూస్థాపితం అయిపోయింది అక్కడ వైసీపీ పార్టీ కానీ అక్కడ ఓన్లీ పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైంది ఇక్కడ చూస్తే కొద్దో గొప్ప సీట్లు వచ్చిన వాళ్ళు కూడా లేకుండా మిగతా కాంగ్రెస్కే లేదా బీజేపీకి వెళ్ళిపోవడం మనం చూస్తూ వస్తున్నాం అక్కడున్న పదకొండు మంది ఎందుకు కదలడం లేదు ఖచ్చితంగా జగన్ని నమ్ముకునే ఉన్నారా లేదా ఇంకేదైనా ప్లాన్ జరుగుతుందా అనేటువంటి ఒక పెద్ద చర్చ మాత్రం జరుగుతూ వస్తుంది అయితే ఇక్కడ సంచలనమైన నిర్ణయం తీసుకోబోతున్నారు వైసీపీలో ఉండేటువంటి ఒక ఇప్పుడు గెలిచినటువంటి వాళ్ళని చెప్పి అంటున్నారు అది ఏం జరగబోతుంది అనుకోవచ్చు నిజంగా బీఆర్ఎస్లో జరిగినటువంటి ఆపరేషన్ ఆకర్షణ బ్లాగ భాగంగా కాంగ్రెస్లోనూ బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశం అవకాశం ఉందంటారా లేదా పదకొండు మంది ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంల లాగా వీళ్ళు లాస్ట్ వరకు ఉంటారా అంటే ఏం చెప్తారు ఇప్పుడు మీరు అన్నట్టు తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఆంధ్రాలో వైసీపీ పరిస్థితి ఒక రకంగానే ఉన్నాయండి రెండు ఒక పడవలోనే ప్రయాణిస్తున్నాయి కాకపోతే చంద్రశేఖరరావు గారు రెండు టర్మ్స్ ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన కేవలం ఒక్క టర్మ్తోనే ప్రజలు సాలరా బాబు అని చెప్పారు ఎందుకంటే చంద్రశేఖరరావు గారు పరిపాలన మరీ జగన్మోహన్ రెడ్డి గారి లాగా దారుణంగా లేదు సెన్స్ టు పీపుల్ ఇక్కడ వీళ్ళు గ్రహిస్తూనే ఉన్నారు రెండు టర్రాలు భరించారు కానీ మూడో టర్మ్ భరించే అంత శక్తి వాళ్ళకు కూడా లేకపోయింది కేవలం అహంభావం కుటుంబ పరిపాలన అన్నీ మాకే తెలుసు అన్నీ మేమే చేయాలి మేము పాలి పుట్టింది పరిపాలిస్తానికి మీరున్నది పాలితులుగా ఉండటానికి అని ఒక అహంకారపూరితమైన ధోరణి బీఆర్ఎస్ నాయకుల్లో రావటం వలన ప్రజలకు వాళ్ళు దూరం అయిపోయారండి దానికి తోడు అవినీతికి సంబంధించిన అంశాలు కూడా బాగా ప్రజల్లోకి వెళ్ళినాయి కవిత గారి అంశం కూడా బీఆర్ఎస్కి దెబ్బ కొట్టడానికి ఒక కారణం మరీ ముఖ్యంగా ఆమె ఢిల్లీ వెళ్ళి అక్కడ లిక్కర్ కుంభకోణంలో భాగస్వామి అవటం అది అక్కడ వరకు ఇప్పుడు తర్వాత వీళ్ళిద్దరు గురు శిష్యులుగా కూడా ఉన్నారండి ఇద్దరిది ఒకటే బాణి అక్కడైనా ఇక్కడైనా ఈయనకి ఆయన జాకీ జాకీపెట్లు లేపుతూ ఉంటాడు ఆయనకి ఈయన జాకీపెట్లు లేపుతూ ఉంటాడు ఇప్పుడు ఆయన ఓడిపోయిన ముందు కూడా ఇక్కడ మా ఇనా ప్రకారం జగన్మోహన్ గెలుస్తాడని బిల్డప్ ఇచ్చారు ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడో మాకు అర్థం కావటం లేదని వీళ్ళు ఓడిపోయిన దానికన్నా వాళ్ళు ఆయన ఓడిపోవటం వీళ్ళకి బాగా బాధ ఇచ్చింది అది విచిత్రంగా అనిపిస్తుంది ఆయనే చెప్పాడు అసలు ఆంధ్రాలో పరిపాలన జగన్మోహన్ రెడ్డిది ఒక పేడ పరిపాలన అని మళ్ళీ మళ్ళీ అతనే గెలుస్తాడు అంటాడు అంటే ఆయన ఆంధ్ర వాళ్ళని అంత తక్కువ అంచనా వేసాడు ఈ పరిపాలన ఎంత చెత్తగా ఉండా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని అంటే ఈయన విష్ఫుల్ థింకింగ్ ఈయన కోరిక ఏంటంటే అక్కడ ఆయన ఉండాలి బాగుండాలి ఇక్కడ నే బాగుండాలి మిగిలిన వాళ్ళు ఎవడూ ఉండకూడదు అంటే గతంలో అదే కేటీఆర్ గారు ఎవరైతే ఖచ్చితంగా మీరు ఓట్లు మాకు వేయకపోతే పక్క రాష్ట్రం ఉన్నటువంటి ఒక ఎలా ఉంటుందో చూడండి మిమ్మల్ని ఒకసారి బస్సులో తిప్పి వస్తే మీకు అర్థమైపోతుందని వాళ్ళు విమర్శించినటువంటి ఒక పరిస్థితి మనం చూసాం కానీ మళ్ళీ ఇద్దరికి అంటే ఈ రెండు డ్రామా అనుకోవచ్చా అది లోపల ఆ భావన ఉన్న మళ్ళీ ఎందుకంటే ఆయనకి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఒక థ్రెట్గా చూస్తున్నారండి ఆయన ఒక బలమైన నాయకుడు ఆయన ఆంధ్రాలో కనుక బలపడితే మళ్ళీ తెలంగాణలో కూడా పార్టీని పునరావుజ్జీవం చేయగలడు కాబట్టి ఆయన్ని అక్కడే కనుక బలహీనపరిచేస్తే తెలంగాణలో పార్టీ మళ్ళీ తల పునరుజ్జీవనం జరగదు అనే ఒక భయం కూడా వాళ్ళకు ఉందండి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆయన ముందు ఎందుకంటే ఆయన మంత్రివర్గంలో కేసీఆర్ గారు మంత్రిగా పనిచేసాడు కాబట్టి ఆయన ఒక గురువు లాంటి వ్యక్తి అది కొంత పనిచేసింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి ఏంటంటే ఆయన ఒక్కసారికే అసలు కనీసం కేసీఆర్ గారు సచివాలయానికి వెళ్ళకపోవచ్చు కానీ పరిపాలన మీద శ్రద్ధ బట్టి ప్రజలకు ఏమేమి కావాలో కొంతవరకన్నా చూశాడు ఆయనేమో ఫామ్ హౌస్ చీఫ్ మినిస్టర్గా పేరుపడ్డాడు ఈయనేమో తాడేపల్లి ప్యాలెస్ చీఫ్ మినిస్టర్గా పేరుపడ్డాడు వీళ్ళిద్దరూ అక్కడి నుంచి ఆయన కదలడం లేదంటే ప్రగతి భవన్ అది ఒక ప్యాలెసే ఈ అట్లాగే అదే పరిస్థితి కాబట్టి ప్రజలు కూడా వీళ్ళిద్దరి మీద కూడా కొంచెం టైం పట్టింది దీనికి రెండు టర్మ్స్ పట్టింది ఆయన చీగొడటానికి వదిలించుకోవడానికి ఒక టర్మ్ అనుకున్నారు జీవిత కాలంలో కూడా మళ్ళీ ఆయన రావద్దనేదే ప్రజల కోరిక అందుకే ఆ విధమైన తీర్పిచ్చారు నిన్న ఆయన అన్నాడు కదా ఈసారి గనక జరిగితే ఎలక్షన్ల మధ్యంతర ఎన్నికలు మేము గెలుస్తాము ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు కనుక అంత ధైర్యం ఉంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని పోటీ చేసి మళ్ళీ గెలవమనండి గెలవడం ఎందుకంటే ఒకసారి ఆయన బలం అనేది ఇప్పుడు పులివెందుల వాళ్ళకి అర్థమైంది కాబట్టి అవన్నీ వేస్ట్ మాటలు ఇప్పుడు అక్కడ నుంచి వీళ్ళు ఎక్కువ కాంగ్రెస్లో జారుతున్నారండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ రోజుకి ఒక ముగ్గురు ఇద్దరు ఒకళ్ళు జారుతానుండరు చర్చ జరుగుతానంటే స్లోగా వెళ్ళిపోతున్నారు కానీ ఇక్కడ మనం చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి ఒకళ్ళు ఇద్దరు అయితే ముగ్గురు వెళ్తూ వస్తున్నారు కానీ అక్కడ అడుగు మాత్రలాగా పదకొండు మాత్రం మాత్రం తటస్థంగా ఉన్నారు వాళ్ళు ఇప్పటిదాకా ఎక్ట్ వెళ్ళలేదు అదే నిజంగా ఈ పదకొండు మంది కొంతమంది అయితే కాంగ్రెస్లో విలీనం చేయబోతుంది పార్టీ అందుకే డీకే శివకుమార్తో చర్చలు జరిగే భేట భేటీ జరిగింది అలహంక ప్యాలెస్కి వెళ్ళింది అందుకే ఈ చర్చలే జరుగుతున్నాయని చెప్పి కొంతమంది అంటున్నారు కొంతమంది అయితే అసలుకి ఈ పదకొండు మంది ఆఖరి దాకా అంటే రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఉంటారా ఉండరా అంటే మీరు ఏం చెప్తారు వాళ్ళు ఉండరండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యలో ఏమన్నా ఉంటే ఉండండి పోతే పోతారు నాకేం పర్వాలేదు నేను మా అమ్మ కదా పార్టీ పెట్టింది ఆయనకి కూడా ఒక రకమైన ఇది వచ్చేసింది ఫ్రస్ట్రేషను అంటే బెదిరింపులు ఉండొచ్చు అంటారా ఎమ్మెల్యేలు మేమే పారిపోతామని చెప్పి వాళ్ళు బెదిరించాలని చెప్పక్కర్లేదండి ఆయన అవగాహన చేసుకోగలడు ఆయన ప్రవర్తనే వాళ్ళని నిలిపోయేటట్టు చేస్తుంది ఇప్పుడు పార్టీ నాయకత్వం మీద వాళ్ళకి కనుక నమ్మకం ఉందనుకోండి మళ్ళీ ఈయన ప్రజల్లోకి వెళ్తాడు నిలబడతాడని ఈయనకి ప్రజల్లో వెళ్ళే సీన్ లేదు వెళ్ళడు ఆయనకు ఆ ఉద్దేశం లేదు ఆ ఓర్పు లేదు నేర్పు లేదు సహనం లేదు ప్రజానాయకుడుకుండా సహనం కాబట్టి ఈయన్ని నమ్ముకుని మనం ఎట్లా వెళ్తాము ఈయన ఎవరితో అయినా నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ప్ర ప్రజలతోనే సున్నం పెట్టుకున్నాడు ఫస్టే అసలు ఆయనకి ఎవరితో తగదా పెట్టుకోవాలి ఎట్లా వ్యూహం తయారు చేసుకోవాలి ఎవరిని దగ్గర తీయాలని తెలియదు ప్రతి వాడితోనూ తగాద పెట్టుకోవటం ప్రజల్ని శత్రువులుగా భావించిన వ్యక్తిని అతని నాయకుడు అంటారండి ఒక నియంత అంటారు ఒక నియంతలు కూడా అట్లా అండి స్మూత్గా జరిగిన జరుగుతుంది ఎప్పుడో ప్రజలు తిరిగినప్పుడు ఎదురు తిరిగినప్పుడు వాళ్ళు చూపిస్తారు తప్ప ఇలాంటి వ్యక్తి బహుశా ఇడీ అమ్మీన్ అని ఒండాలు ఉండేవాడండి ఒక నలభై యాభై ఏళ్ళ క్రితం అలాంటి వ్యక్తిన ఈ అతను అంటే చెప్పాలంటే మనుషుల బ్రెయిన్ కూడా ఆయన ఫ్రిడ్జ్లో పెట్టుకుని అదే తినేవాడు అండి ఆయనకి పిఏగా ఉన్న ఒక అమ్మాయి ఒక యూరోపియన్తో మాట్లాడతాం చూసి దూరం నుంచి పిస్టల్తో కాల్చి చంపేశాడు అమ్మాయి ఏం చేయట్లేదు ఏదో మాట్లాడుతుంది అంటే యూరోపియన్స్ అన్నా విదేశీయులన్నా ఆయనకి అంత ఏహిభావం వ్యతిరేకత అసలు మనుషుల్ని అసలు మనుషుల్లాగా చూసేవాడు కాదు వేధింపు ఉగండాలో మనాళ్ళు కూడా చాలా మంది తెలుగు వాళ్ళు అక్కడ ఉద్యోగాలకు వెళ్ళి కట్టుబట్టలతో పారిపోయించిన సందర్భం ఉంది అక్కడ ఇక ఆ తర్వాత ఉగండా అనేది అసలు ఉండవుల ఎవరినాళ్ళు అట్లాంటి మనస్తత్వం ఈయనలో కనపడింది అప్పుడు ఆయనలోనే చూసాం తర్వాత ఈయనలోనే చూసాం అట్లా ప్రజల్ని వేధించిన మనుషుల్ని మనం ఎక్కడ కూడా చూడలేదు ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు మీరు అన్నట్టు ఏ పార్టీలో చేరితే తెలుగుదేశం అండి అది అక్కడ ప్రధాన పార్టీ తెలుగుదేశం వాళ్ళు వీళ్ళని చేర్చుకోరు తెలుగుదేశం కనుక వీళ్ళని చేర్చుకుంటే ఇక వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశానికి తేడా ఏముంది సేమ్ డిఎన్ఏ అయిపోద్ది కదా ఇప్పుడు డిఎన్ఏల మీద గొడవలు జరుగుతున్నాయి కదా అవుతున్నాయి అదే డిఎన్ఏ అయితే వీళ్ళని లైక్ ఎక్కిస్తాడు కాబట్టి వీళ్ళు చేర్చుకోరు కాబట్టి వాళ్ళు కూడా ప్రయత్నం చేయరు ఇక్కడికి వాళ్ళు వచ్చి ఇవ్వలేరు అసలు అసెంబ్లీలోకి రావడానికి వాళ్ళకి ముఖం చల్లటర్లా వాళ్ళ నాయకుడికి చెల్లటం లేదు వీళ్ళు ఒక రకంగా కాంగ్రెస్లో విలీనం చేయటం అనేది ఒక ప్రత్యామ్నాయం లేదు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళ మన ఆంధ్రప్రదేశ్లో తిప్పుకోలేదు రాలేదు అనే ఈ భావన కూడా ఉంది ఏదన్నా కేంద్రంలో బీజేపీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి కొన్నాళ్ళ పాటు ఆ పార్టీతో శైల్ అయితే పోయేది ఏముందనే ఆలోచన కూడా ఉందంటున్నారు అంటే పది మంది వెళ్తారా లేదా పది మందిని వాళ్ళు తీసుకుంటారని కూడా మనం చెప్పలేము మళ్ళీ అక్కడ చాయిస్ బీజేపీ కూడా కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయండి ఎందుకంటే వీళ్ళు కోటంలో భాగస్వాములు ముగ్గురు అనుకుని చేయాలి తప్ప ఏ ఒక్కళ్ళు అనుకోవటానికి లేదు సరే బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఏముందండి వాళ్ళు మా దాంట్లో వచ్చి మాత్రం ఉంది అందులో కూడా బాగా కోర్ జగన్మోహన్ రెడ్డికి క్లోజ్గా ఉండే వాళ్ళని లేకపోతే నియోజకవర్గంలో వ్యతిరేకత ప్రజల మీద దాష్టికాలు చేసిన వాళ్ళని తీర్చుకోము కాస్త న్యూట్రల్ పీపుల్ చేర్చుకుంటా ఉంటే ఒక ఐదారు మంది దొరికితే దొరకవచ్చు ఒకవేళ కనుక ఐదారు మంది వెళ్ళి కనుక వేరే పార్టీలో చేరితే వాళ్ళకి గుర్తింపు వచ్చేస్తుంది వాళ్ళేమి డిస్క్వాలిఫై అవ్వరు వన్ థర్డ్ ఆఫ్ ద పార్టీ కనుక చీలి వెళ్ళిపోతే ఆ పార్టీకి గుర్తింపు ఇచ్చేస్తారు ఒక స్ప్లిట్ గ్రూప్గా కాబట్టి అట్లా కూడా రాజ్యాంగపరంగా కూడా ఏమి ఇబ్బందికరమైతే రాదు అది జరగవచ్చు ఖచ్చితంగా జరుగుతుంది గందరూ జరగవచ్చు అనే మాట కూడా కాదు అసలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోరుకుంటుంది అదే వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోతాడు నేనైతే ఉంటే ఉంటాను నేను అసెంబ్లీకి వెళ్ళను ఉంటాను అంతే నాకు వచ్చిన నష్టమే ఉంది ఆయన డైరెక్ట్గా చెప్పేశాడు మీరు ఎవడ ఏ పార్టీలోకి వెళ్ళిపోయినా మీరేమి నాకు చేసేది లేదు అసెంబ్లీలో ఇల్లు కూడా ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదని కూడా చెప్పాడు ఆయన నిర్వేదంగా చెప్పేశాడు కాబట్టి ఐదుగురు మిగిలితే ఏంటి ముగ్గురు మిగిలితే ఏంటి పది మంది మిగిలితే ఏంటి ఆయన అయితే వచ్చి అక్కడ అటెండ్ అయ్యే పరిస్థితిలో లేడు ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేస్ వెళ్తే బీజేపీ ఏపీ వెళ్తారు కానీ కాంగ్రెస్ ఏపీ కూడా వెళ్ళే అవకాశం కనపట్టలేదండి కాంగ్రెస్ ఇప్పుడు ఇప్పుడులో బలపడే సూచనలు వాళ్ళకి లేవు కాబట్టి ఇక కొంతవరకు బీజేపీ అనేది మనం అనుకోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్లో కూడా డీకే శివకుమార్తో మాట్లాడినప్పుడు షర్మిలను తప్పిస్తేనే నేను విలీనం చేస్తానన్న మార్గం కూడా షర్మిల కూడా ఒప్పుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్ లేదు కాబట్టి బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశం అంతేగా ఇప్పుడు మీరు అన్నట్టు షర్మిల్ని కండిషన్ పెట్టితే షర్మిల్ కూడా మరి ఒక క్రిటికల్ టైంలో కాంగ్రెస్లో చేరిన దీనికన్నా ముందు ఇవాళ వెంటనే పవర్లోకి వస్తే కాంగ్రెస్ వాళ్ళకి కూడా ఏం లేదండి కాకపోతే షర్మిల్ని కూడా దూరం చేసుకోరు అందులో జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు నమ్మరండి చాలా అంటే మనిషి త్వర త్వరగా నిర్ణయాలు తీసుకుంటాడు ఒక స్థిరమైన నిర్ణయం ఉండదు తర్వాత ఆయనకి ప్రజల్లో ఉండే అభిప్రాయాన్ని కూడా వాళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం పెద్ద ఇంపార్టెన్స్ ఎవరు షడిమిల్ దూరం చేసుకుంటారని అయితే నేను అనుకున్నాను సో చూద్దాం సార్ ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా అయితే ఉందో అదే విధంగా వైసీపీ పరిస్థితి కూడా ఉంది కాకపోతే ఈ పదకొండు మందిలో ఇమీడియట్గా ఒక్కొక్కరు కాకుండా అందరు కట్టగలిసి వెళ్ళాలనే ప్రయత్నాల్లోనే ఉన్నట్టుగా అయితే అర్థమవుతుంది మరి అది కాంగ్రెస్ బీజేపీ అనేది కాలమే నిర్ణయించాలి మరి నమస్తే నమస్కారం జగన్ గారు నా వీక్షకులు కూడా నమస్కారం